హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఛానల్ వెంకీ ఓల్డ్ ఎగ్జామ్ పేపర్. ఫ్రెండ్స్ చూడండి, మనకైతే సెమిస్టర్ అయితే మనకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. మనకి 2, 4, 6 ఎగ్జామ్స్ అయితే మనకి దగ్గర అయితే పడుతున్నాయి. కాబట్టి మన అయితే ఈరోజు అయితే 4th సెమిస్టర్ అయితే ఎలక్ట్రానిక్స్ పేపర్ మోడల్, ఇది పబ్లిక్ పేపర్ ఫ్రెండ్స్. ఇది మనకి పేపర్ 4 నుంచి అనలాగ్ అండ్ డిజిటల్ ఐసీ అప్లికేషన్స్ ఫ్రెండ్స్. ఇది ఏయూ డిగ్రీ పేపర్ అయితే ఫ్రెండ్స్. ఇది మనకి ఇక్కడ మనకి టైం 3 అవర్స్ అయితే ఇచ్చాడు. మ్యాక్సిమం 75 మార్క్స్ అయితే మనకి సెక్షన్ అయితే 5x5 25 మార్క్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మన షార్ట్ టైప్ ఆన్సర్ అయినా ఇచ్చాడు ఫ్రెండ్స్. చూడండి, మనకి 25 మార్క్స్ అయితే సెక్షన్ ఏ నుంచి ఫ్రెండ్స్. అలా చూడండి, ఇది మనకి ఏయూ డిగ్రీ 4th సెమిస్టర్ ఎలక్ట్రానిక్స్ అయితే పేపర్ 4 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇలా మోడల్ పేపర్లు తెలుసుకుంటే మనకి ఎగ్జామ్కి వెళ్ళే కొంత మనకి ఐడియా వచ్చి ఈజీగా రాయొచ్చు ఫ్రెండ్స్. మనకైతే గెయిన్ చేయొచ్చు మార్క్స్. మనం ఫ్రెండ్స్, మనం సెక్షన్ బీలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 550 మార్క్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ప్రతి క్వశ్చన్కి 10 మార్క్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ ఆల్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇది అయితే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అయితే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 9A ఇచ్చాడు, 9B ఇచ్చాడు. ఇక్కడైతే మన చాయిస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మీరైతే కొంచెం పేపర్ మోడల్ చేసుకుని వెళ్తే మనకి కొంత ఈజీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. చూడండి, మనకి ప్రతి దానికి కూడా 9A 9B ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకైతే ప్రతి ఎగ్జామ్ అదే సెమిస్టర్ కూడా ఎలక్ట్రానిక్స్ కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి ఎక్కువ ఈ డైగ్రామ్ గీయాలి కాబట్టి మనకి చాలా కష్టమైతే పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే 4th సెమిస్టర్ అయితే కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ పేపర్లు అయితే మనకి చాలా ఎక్స్పర్ట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చున్నాడు. నేను చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ చూడండి, మనకైతే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ అయితే చూస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనకైతే 2 క్వశ్చన్ చూడండి. ఐడియల్ క్యారెక్టరిస్ట్ ఆఫ్ ఆప్ యాంప్ అని ఇచ్చాడు. అది కూడా మనకి ఎక్స్పెక్ట్ క్వశ్చన్ అయితే రాయొచ్చు. మనకి చూడండి, స్టేట్ మెషిన్ ఒకటి 5 క్వశ్చన్ డిస్కస్ అబౌట్ స్టేట్ మెషిన్, అది కూడా ఎక్స్పెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ డాటా కన్వర్టర్స్, ఇది కూడా ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. మెన్స్ అనేప్పు షిఫ్ట్ రిజిస్టర్, ఇది కూడా ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి లాంగ్ టైప్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. ఆప్ యాంప్ పారామీటర్ డిసి మెషిన్ ఇట్స్ అప్లికేషన్, అది ఎక్స్పెక్టెన్స్. మన బి చూడండి, 9B కూడా ఓల్టేజ్ ఫాలోవర్ ఇంటిగ్రేటర్, ఇది కూడా మనకి ఎక్స్పెక్ట్. నెక్స్ట్ 10 చూడండి, IC555 టైమర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ IC555, ఇది కూడా మనకి ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 10B చూడండి, డిస్క్రైబ్ ఆస్టేబుల్ మల్టీపుల్ స్కీమ్ ట్రిగ్గర్ ఫ్రెండ్స్. ఇదే మనకి ఎలక్ట్రానిక్స్లో అయితే ఇవి చాలా ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, మనకి 11A అండ్ 11B చూసుకున్నట్లేదు ఒకసారి మనకి ఇక్కడ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మన ఎక్స్పెక్ట్ క్వశ్చన్ అయితే మనకి ఎల్ఈడి ఇచ్చాడు ఫ్రెండ్స్, డిజిటల్ ఎక్స్ట్రీమ్ ఇంటర్ఫేస్ ఎల్ఈడి, ఇది కూడా 13B నుంచి ఎక్స్పెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 12R లేడర్, అదొకటి బీసీడీ సెగ్మెంట్ కూడా కన్వర్టర్ కూడా ఇచ్చాడు బీసీడీ సెగ్మెంట్, ఇది చాలా పెద్ద క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్, ఇది కూడా మనకి చాలా డయాగ్రామ్ ఎక్కువ గీయాల్సి ఉంటుంది. దానికి కావాల్సినవి ఉంటాయి కాబట్టి ఇది దానిలో కొంచెం కష్టం ఎక్కువ మనకి ఉంటుంది యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. అది ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, ఇదైతే మనకి వీడియో అయితే ఫ్రెండ్స్, ఇది ఎలక్ట్రానిక్స్ పేపర్ అయితే పబ్లిక్ పేపర్ అయితే ఫ్రెండ్స్. మనకి 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మనకి ఎలక్ట్రానిక్స్ పేపర్ అయితే పెట్టాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. మన డయాగ్రామ్లో వేస్తేనే మనకి మార్క్స్ పడతాయి. ఈ డయాగ్రామ్ తప్పు వేసినా మనకి మార్క్స్ పడం, మినిమం మార్క్స్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే మనకి 28 మార్క్స్ అయితే రావాలి ఎలక్ట్రానిక్స్, చాలా కష్టం ఫ్రెండ్స్. 4th సెమిస్టర్ మనకి షిఫ్ట్ రిజిస్టర్ నుంచి అయినా, మళ్ళీ షిఫ్ట్ రిజిస్టర్లో మళ్ళీ ఈ డాటా కన్వర్టర్స్ ఇవన్నీ డయాగ్రామ్స్ గీస్తే మాకు మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే పెన్సిల్తోనైతే డయాగ్రామ్ అయితే గీయండి, పెన్తో గీయద్దు, మార్క్స్ పోతాయి ఫ్రెండ్స్. ఇది నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి నుంచి చాలా పడతాను ఎందుకంటే డిగ్రీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. 2 అండ్ 4, 6 సెమిస్టర్ పేపర్స్ అయితే పడుతున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.